ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతి నల్ల కస్టడీ ఇవాళ్లతో ముగిసింది. దీంతో భుజంగరావు తిరుపతి నన్నను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 2024 ఏప్రిల్ 6 వరకు ఇద్దరికి జ్యుడిషియల్ రిమాండ్ ను విధించింది నాంపల్లి కోర్టు. అనంతరం భుజంగరావు తిరుపతి నల్లను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక విచారణలో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నల సమాచారం ఆధారంగా పలువురు ఎస్ఐబి అధికారులను ప్రశ్నించనున్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో మొదటిసారి రిటైర్డ్ ఐజీ పేరును ప్రస్తావించారు పోలీసులు. రిటైర్డ్ ఐజీ, ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్, ప్రణీత్రావు, వేణుగోపాల్ కలిసి ఫోన్ ట్యాపింగ్లో కుట్ర చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రైట్కి విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ లైన్లో ఉన్నారు. అరవింద్ చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే విచారణ కొనసాగుతుంది, అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతి నల్ల కస్టడీ అయితే ఈ రోజుతో ముగుస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? కేసులో ఒక ప్రధానమైనటువంటి అప్డేట్ గా చూడాల్సిన అంశం ఏంటంటే, ఈ రోజు కస్టడీ ముగిసినటువంటి తిరుపతన్న అలాగే భుజంగరావుకి సంబంధించి ఈ రోజు మళ్ళా కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా మరొకసారి విచారణ అడిగేటటువంటి అవకాశం ఉందంటూ ఊహాగానాలు సాగినాయి. అయితే పోలీసులు అందుకు ప్రయత్నించినట్టుగా కనిపించట్లేదు. అయితే ఏదైతే ప్రధానమైనటువంటి అంశం ఉందో, వాళ్ళని కస్టడీ అనంతరం గతంలో ఉన్నటువంటి 6వ తారీఖు వరకు ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ ఉందో అదే జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మ్యాజిస్ట్రేట్ అయితే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వాళ్ళని కస్టడీకి ఇచ్చి మళ్ళీ అదే 6వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగించినట్టుగా కనిపిస్తోంది. అలాగే అరవింద్, మళ్ళీ మరోవైపు అయితే ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ పై అయితే నాంపల్లి కోర్టు విచారణ జరపనుందని తెలుస్తోంది. యా, ఈ రోజు ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతోంది. అలాగే రాధాకిషన్ రావు కస్టడీకి సంబంధించిన పిటిషన్ కూడా విచారణకి రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.